ఎపిసోడ్ 10 మహేంద్రుడి విడుదల. నగరవధువు అవ్వడానికి తాను సిద్ధమేనని మయూక చెప్పడంతో సంతోషపడిపోయిన ఇంద్రసేనుడు ఆ ఏర్పాట్లు చూసుకునేందుకు బయలుదేరుతుండగా, ఒక్క క్షణం ఆగండి మహారాజా అంటూ ఆయన్ని పిలిచింది. ఆయన వెనక్కు తిరిగి ఏమిటి అన్నట్లు చూస్తుంటే, నేను నగరవధువు కిరీటాన్ని పెట్టుకోవాలంటే నావి 2 షరతులు మహారాజా అని చెప్పింది. ఏంటో చెప్పు మయూక అని అడిగి, ఆమె అడగబోయే షరతులు ఏమయ్యుంటాయి అని ఆలోచిస్తున్నాడు. మయూక కొద్దిగా ఊపిరి పీల్చుకుని, రాజా, నా మొదటి షరతు ఏంటంటే మీరు నా తండ్రిని కారాగారం నుండి విడుదల చెయ్యాలి అని కోరింది. ఆ షరతుని ముందే ఊహించిన ఇంద్రసేనుడు, మయూక, నీ తండ్రిని విడుదల చేయడం అనేది నా చేతుల్లో లేదు. ఎందుకంటే నేను గనక అలా చేస్తే వైభవరాజ్య చట్టాలను వ్యతిరేకించిన వాడినవుతాను అని చెప్పారు. మయూక నగరవధువు అవ్వాలనుకున్నదే తన తండ్రి ప్రాణాలను కాపాడ్డానికి. అదే జరగనప్పుడు ఇదంతా ఎందుకో అనిపించి, ఎలాగైనా తండ్రిని విడిపించాలనే పట్టుదలతో రాజువైపు తిరిగి, ప్రభు, ఒక్క విషయం చెబుతాను వినండి. మీరు మా నాన్నగారు మహేంద్రుడిని కారాగారం నుంచి విడిపించగలిగితేనే నేను నగరవధువుగా పట్టాభిషేకం చేయించుకుంటాను. కాదు అంటారా, నా ప్రాణాలైనా వదులుతాను కాని నగరవధువు అవ్వటానికి ఒప్పుకోను అని ధైర్యంగా చెప్పింది. ఆమె మాటలు విని అవాక్కైన ఇంద్రసేనుడు, దేవి, నన్ను అర్థం చేసుకో, నీకోసం ఏదైనా చేస్తాను. కాని మహేంద్రుడిని శిక్షించాలన్నది నా ఒక్కడి నిర్ణయం కాదు, అది వైభవరాజ్య న్యాయస్థానం తీసుకున్నది. కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు అని వివరించాడు. కొంతసేపు ఆలోచించుకున్న మయూక, సరే మహారాజా, అయితే నేను ఏకాంతంగా నా తండ్రిని కలిసేందుకు కొంత సమయం ఇవ్వండి. నేను నగరవధువు అయ్యేలోపు ఆయన్ను ఖచ్చితంగా కలవాలి అని అడిగింది. మయూక మాటలకు సరే అన్న ఇంద్రసేనుడు, కాని ఆ తర్వాత నువ్వు నగరవధువు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉండాలి. వైభవ నగర గౌరవ మర్యాదలను కాపాడాలనుకుంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు అని అన్నారు. తాను అడిగిన దానికి ఇంద్రసేనుడు ఒప్పుకోవడంతో మయూక కూడా, తప్పకుండా, నేను నగరవధువు కిరీటాన్ని పెట్టుకుంటాను అని మీకు మాట ఇస్తున్నాను రాజా. ఒకవేళ నేను గనక నా మాట తప్పితే మీరు నాకు మరణదండన విధించండి అని ఆయనకు భరోసా ఇచ్చింది మయూక. మహారాజు కొంత సమయం ఆలోచించి, సరే, నేను సైనికులను పంపిస్తాను, వాళ్లు నిన్ను చెరసాలలో ఉన్న నీ తండ్రి దగ్గరకు తీసుకువెళ్తారు అని చెప్పాడు. ఏదో గుర్తువచ్చిన వాడిలా, మరి నీ 2 షరతేంటో చెప్పు మయూక అని మహారాజు అడిగితే, మయూక ఆయన్ను చూసి తలదించుకుని, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు అడుగుతాను మహారాజా అని వినయంగా చెప్పింది. ఇంద్రసేనుడు ఏదో ఆలోచిస్తూ సైనికులను పిలిచి, మయూకను ఆమె తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. ఆయన కళ్ళు మయూకను అనుమానంగా చూస్తున్నాయి. వెంటనే వాళ్ళు, అలాగే మహారాజా అని చెప్పి మయూక ఉన్న చోటికి వెళ్ళి, దేవి, మాతో రండి అని అన్నారు. వారి వెంట నడుస్తున్న మయూకకు తన తండ్రిని కలవబోతున్నందుకు ఎంతో సంతోషంగా అనిపించింది. నిజానికి మహేంద్రుడిని చెరసాల నుంచి విడిపించడం ఇంద్రసేనుడు కుదరదని చెప్పాక మయూక వేరే దారిలోనైనా తన తండ్రిని విడిపించాలని నిర్ణయించుకుంది. అందుకే అతడిని కలిసేందుకు అనుమతి కోరింది. ఇప్పుడు ఆమె ఆలోచనలన్నీ ఎవరూ చూడకుండా తండ్రిని కారాగారం నుంచి ఎలా తప్పించాలనే విషయంపైనే ఉంది. ముందు ఎలాగోలా నాన్నగారిని తప్పిస్తాను, ఆ తర్వాత ఆయన్ను సైనికులు కూడా పట్టుకోలేని ఓ చోటికి పంపిస్తాను అని తనలో తానే ఓ నిర్ణయానికొచ్చింది. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే, ఓ ఆడపిల్ల అమ్మలా తన కడుపున పుట్టిన పిల్లల కోసమే కాదు, తనను కన్నవారి కోసం కూడా ఎంతటి త్యాగమైనా చేయగలదు అనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే సైనికులు మయూకను కారాగారం దగ్గరకు తీసుకువెళ్లారు. ఆమె సైనికుల వైపు చూసి, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి వస్తాను అని తండ్రి ఉన్న గది లోపలికి వెళ్ళింది. అక్కడ తండ్రిని చూడగానే మయూకకు దుఃఖం పొంగుకొచ్చింది. నానా అంటూ ఒక్కసారిగా మహేంద్రుడిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మరోపక్క మహేంద్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అతడి కళ్లలో నుంచి నీరు జలజలా కారుతుండగా 2 చేతులతో కూతురు ముఖాన్ని పట్టుకుని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి
అసలు నువ్వెందుకొచ్చావు అని అడిగాడు. అందుకు మయూక, అదేంటి నాన్నా, మీరు ఈ స్థితిలో ఉన్నారని తెలిసాక నేను రాకుండా ఎలా ఉండగలను? గోవిందాచార్యుల ఆశ్రమంలో మీ గురించి తెలిసింది, అంతే, వెంటనే మీకోసం వచ్చేశాను అని ఏడుస్తూ చెప్పింది. మయూక చెప్పింది విన్న మహేంద్రుడు, నీ మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు తల్లి, నాకు శిక్ష పడుతుందని. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటానంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలనమ్మా అని బాధపడ్డాడు. అది కాదు నాన్నా అని తండ్రిని ఓదార్స్తూ ఏదో చెప్పబోయింది మయూక. ఇంతలో మహేంద్రుడు ఆమె మాటల్ని అడ్డుకుని, పసివయసులో ఉన్నప్పుడే నువ్వు పుత్తడి బొమ్మలా ఉండేదానివి, అందుకే వైభవరాజ్యంలోని మగాళ్ళు నిన్ను చూస్తే జరగబోయే అనర్థాన్ని గుర్తించే నేను నారాయణ భట్టు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఈ రాజ్యంలో అందంగా ఉన్న ఏ ఆడపిల్ల ఈ సంప్రదాయం బారిన పడకుండా తప్పించుకోలేదు అని గతం గురించి గుర్తు తెచ్చుకొని బాధపడ్డం మొదలుపెట్టాడు మహేంద్రుడు. మయూక తండ్రి చేతులను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని, ఏం చెయ్యను, విధిరాత నన్నిలా ఏడ్చుకొచ్చింది, కాని ఇప్పుడైతే మీరు నాపై నమ్మకం ఉంచండి, నేను మిమ్మల్ని ఈ చెరసాల నుంచి తప్పించి ఓ సురక్షితమైన చోటికి పంపిస్తాను అని చెప్పింది మయూక. అది విని ఆశ్చర్యపోయిన మహేంద్రుడు, కాని ఇక్కడ్నుంచి తప్పించుకోవడం ఎలా సాధ్యం మయూక అని ప్రశ్నించాడు. మీరేం భయపడకండి నాన్నగారు, అదంతా నేను చూసుకుంటాను, మీరు కొంచెం శాంతంగా ఉండండి అని బయట కాపలాగా ఉన్న సైనికుల దగ్గరకు వెళ్ళింది మయూక. మహేంద్రుడికి మయూక ఉపాయమేంటో అర్థం కాలేదు, కాని మయూక మాత్రం ఎలాగైనా తన తండ్రిని అక్కడ్నుంచి తప్పించాలని గట్టిగా పట్టుదలతో ఉంది. ఆ ఆలోచనతోనే బయట ఉన్న సైనికుల దగ్గరకు వెళ్ళి కావాలనే తన అందాలను వారి ముందు ఒలకబోస్తూ వారికి పిచ్చెక్కించడం మొదలుపెట్టింది. నిజం చెప్పాలంటే మయూక అందాన్ని ఆస్వాదించకుండా ఉండగల సత్తా ఏ మగాడికి ఉండదన్నది నమ్మక తప్పని సత్యం. సైనికులు కాసేపు ఆమె చూడచక్కని ముఖాన్ని, వంపుసంపుల సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయారు. మయూక వారిమీదకి వాలిపోయి చూపుడు వేలితో వారి హృదయం మీద ఏదో రాస్తున్నట్లు అటూ ఇటూ కదుపుతూ, మీ నోటికి మత్తుని అందించే అదృష్టాన్ని నాకివ్వచ్చుగా అని కొంటెగా అడిగింది. ఆమె మాటలకు ఆ సైనికులకు ఆనందంతో గాల్లో తేలినట్లుంది. పట్టలేని సంతోషంతో, అయ్యో ఎంతమాట, మీ చేతులతో మత్తుని అందిస్తే తాగడం మా అదృష్టం, కాని సమయానికి ఇక్కడ ఆ మత్తు పానీయం లేదే అని చెప్పాడు ఓ సైనికుడు. వెంటనే మయూక తన యద సౌందర్యం కనిపించేలా చీర కొంగుని కాస్త పక్కకు జరిపి సైనికులకు కాస్త దగ్గరగా వెళ్ళి, అయితే మీరు నా కోసం ఈ చిన్న పని కూడా చేయలేరన్నమాట అని అంది. ఈసారి ఆమెకు ఆ ముగ్గురు భటులు పూర్తిగా దాసోహమైపోయారు. ఓ సైనికుడు, మధువును ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి దేవి అంటూ వెళ్ళి కొంతసేపటికి తిరిగొచ్చాడు. మయూక తన అందచందాలతో పాటు ఆ మధువుని కూడా వారికి వడ్డించింది. అలా బాగా తాగిన వాళ్లు మత్తులో తూలుతూ కింద పడిపోయారు. అదే అదునుగా భావించిన మయూక వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు త్వరగా రండి, మీరు ఈ వెనక తలుపు గుండా పారిపోండి, ఈ సైనికులు లేచేలోపే వీలైనంత దూరం వెళ్లగలిగితే వీళ్లు మిమ్మల్ని పట్టుకోలేరు అని చెబుతూ తండ్రిని బయటికి తీసుకొచ్చింది. మహేంద్రుడు మయూక వైపు ప్రేమగా చూస్తూ, ఒక్కసారి ఆలోచించుకో తల్లి, రేపో మాపో పోయే ఈ ముసలి ప్రాణం కోసం నువ్వు అంత పెద్ద త్యాగం చేయాల్సిన పనిలేదమ్మా అని బతిమాలుతున్నట్లుగా అడిగాడు. లేదు నాన్నగారు, నేనిది చెయ్యాల్సిందే, ఎవరైనా వచ్చేలోపు ఇక్కడ్నుంచి తప్పించుకోవాలి అంటూ మహేంద్రుడిని కంగారు పెట్టింది మయూక. కారాగారం వెనక భాగంలో ఉన్న తలుపులు తెరిచి మయూక తండ్రిని బయటకు పంపిస్తుండగా అతడు ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆందోళన పడుతూ ఇలా అన్నాడు, మయూక నువ్వు నన్ను విడిపిస్తున్నావు, కాని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ నగరంలో నేను ఎక్కడున్నా సైనికులు నన్ను పట్టుకుంటారు అని అడిగాడు. లేదు నాన్నా, మీరలా భయపడాల్సిన అవసరమే లేదు, అవన్నీ బాగా ఆలోచించిన తర్వాతే నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను అని చెప్పింది మయూక. ఆమె మాటలకు అవాక్కయ్యాడు మహేంద్రుడు. మయూక తండ్రి రెండు చేతులని పట్టుకుని,
మీరు మాజీ నగరవధువు అనామిక ఇంట్లో ఉండబోతున్నారు నాన్నా. ఆమెను మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. తను చాలా మంచిది, నాకెంతో ఆత్మీయురాలైంది. ఈరోజు నేనిలా ఇంత ధైర్యంగా మిమ్మల్ని విడిపించగలుగుతున్నానంటే అందుకు కారణం అనామికే. ఆమె నాకు ఏ సాయమైనా చేస్తా అని మాట ఇచ్చింది. మీరు ఆమె ఇంటికి వెళ్ళండి. అక్కడున్నంతకాలం మిమ్మల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. ప్రస్తుతం మనకు అంతకు మించిన సురక్షితమైన చోటు లేదు. దయచేసి నేను చెప్పిందానికి ఒప్పుకోండి నాన్నా అని తండ్రిని బతిమాలింది మయూక. సరే తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నాడు మహేంద్రుడు. ఇక ఆమెను వదిలి వెళ్లాల్సిన సమయం రాగానే మహేంద్రుడి మనసు భారంగా మారింది. మయూక జాగ్రత్త తల్లి అని ఆమె తల నిమురుతూ చెప్పాడు. తండ్రి మనసులోని బాధను అర్థం చేసుకున్న మయూక, నాన్నగారు మీరేం బాధపడకండి, నా తలరాతలో ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఈ రాజ్యం కోసం నేను నగరవధువు అవ్వక తప్పదు, లేదంటే ఈ మారణకాండ ఆగదు అంటూ తండ్రి కంటినుంచి కారుతున్న నీటిని తుడిచింది మయూక. మహేంద్రుడికి ఎంతకీ దుఃఖం ఆగడం లేదు. తండ్రి బాధను అర్థం చేసుకున్న మయూక, త్వరగా మీరు బయలుదేరాలి. ఎవరైనా చూస్తే మళ్లీ మిమ్మల్ని ఖైదు చేస్తారు. అప్పుడు నేను దేనికోసమైతే నగరవధువు అవ్వటానికి ఒప్పుకున్నానో దానికి అర్థం లేకుండా పోతుంది అని కంగారు పడుతూ చెప్పింది. ఆమె మాటలు విని మెల్లగా సైనికుల కంట పడకుండా తప్పించుకున్నాడు. తండ్రిని కారాగారం నుంచి తప్పించడంతో మయూక మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అనామికకు ఇవ్వమని తన తండ్రికి ఒక లేఖను కూడా ఇచ్చి పంపించింది. అందులో ఇలా రాసింది, నేను నిన్ను అడిగిన సాయం ఇదే అనామిక. దయచేసి కొంతకాలం పాటు నా తండ్రిని మీ ఇంట్లో దాచిపెట్టు. అనామిక తప్పకుండా ఈ సాయం చేస్తుందన్న నమ్మకంతో ఊపిరి పీల్చుకుంది మయూక. సైనికులు మత్తునుంచి తేరుకున్నాక వారితో కలిసి రాజుగారి మందిరానికి వెళ్ళింది. అక్కడ ఇంద్రసేనుణ్ణి చూసి, మహారాజా, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇక ఇప్పుడు నా వంతు. చెప్పండి, నగరవధువు కిరీటాన్ని ఎప్పుడు పెట్టుకోమంటారు అని అడిగింది మయూక. రాజభవనంలో మహారాజుకి తెలియకుండా ఏదీ జరిగే అవకాశం లేదు. ఆయన గూఢాచారులు ప్రతిచోటా ఉంటారు. వారు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని రాజుగారికి తెలియజేస్తుంటారు. కాబట్టి మయూక తండ్రిని తప్పించిన సంగతి కూడా ఆయనకు అప్పటికే తెలిసిపోయింది. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఇంద్రసేనుడు, అయితే నువ్వు విజయవంతంగా నీ తండ్రిని చెరసాల నుంచి తప్పించావన్నమాట అని అన్నాడు. ఆయన మాటలు విని వణికిపోయిన మయూక, మహారాజా, ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది. రాజావారు ఆమె వైపు చూస్తూ, దేవి, ఈ కోటలో నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా ఏదీ జరగదు అని అన్నారు. మయూకకు ఏం చేయాలో తోచక, అంటే నాన్నగారిని మళ్ళీ ఖైదు చేస్తారా అని అనుకుంటూ దుఃఖంతో నేలమీద కూరబడిపోయింది. మరి మహేంద్రుడిని మళ్లీ బంధిస్తారా? తండ్రి కోసమే నగరవధువు అవ్వడానికి ఒప్పుకున్న మయూక ఇప్పుడేం చేస్తుంది?